వెల్కమ్ టు మన ఇంటి గుమ్మగుమ్మలు. ఇదేమాకు అనుకుంటున్నారా? ఇంత పెద్ద ఆకు వచ్చింది, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. పాలకూర అండి, ఇంకేం లేదు. దాన్ని వదిలేసి అనుకోకుండా ఇంత పెద్ద ఆకు అయికింది అయిపోయిందనమాట. దీన్ని కోసేస్తాను, ఏం చెయ్యాలనే తర్వాత ఆలోచిస్తాను. కానీ ఇంకా వదిలేస్తే ముదిరిపోతుందేమో, ఇప్పటికే కొంచెం ముదిరిపోయింది ఆకు. నేను ఒక నెల క్రితం పాలకూర ఇది వేసాను, ఏంటి విత్తనాలు వేసాను, అది చూపిస్తాను. చాలా బాగా వచ్చాయన్నమాట. అది ఇదండి, దగ్గర దగ్గర నెల 10 రోజులు అయి ఉంటుంది. 30-35 డేస్, 40 డేస్ కూడా అయి ఉండదు. ఇప్పుడు ఇవి కొంచెం టెండర్గా ఉన్నాయి కాబట్టి లేతగా ఉన్నాయి, కోసేస్తాను. మళ్ళీ మేబీ ఈ వింటర్ సీజన్ అంతా బాగానే వస్తుంది అన్నమాట పాలకూర. ఎంత ఉంది పాలకూర పప్పే చేద్దాం అనుకున్నాను, కానీ ఈ లేతగా ఉండేది ఆకు చాలా చాలా లేతగా ఉంది. సో దాంతో మా చిన్నమ్మాయికి చాలా ఇష్టమైన కూర ఉట్టి పాలకూర ఉల్లిపాయతో చేస్తాను, అది దానికి చాలా నచ్చుతుంది. సో అది చేద్దామని డిసైడ్ అయిపోయాను అన్నమాట. చాలా ఈజీ అండి ఈ కూర, దానికి కావాల్సిన అసలు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా తక్కువ. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, 1 కట్ట 1.5 కట్ట పాలక్ ఉంటుంది పాలకూర, ప్లస్ నూనె, జీలకర్ర, కొంచెం పోపులో ఇంకేమీ అక్కర్లేదు, జీలకర్రను, ఆ తర్వాత ఉప్పు పసుపు, ఇంతే. దీంతో కమ్మటి కూర తయారవుతుంది. కొంచెం ఎవరికైనా నోరు అంత బాగోలేకున్నా అలాంటి వాళ్ళకందరికీ ఇది తింటే చాలా చాలా నచ్చుతుంది అనమాట. అండ్ ఎంత తక్కువ ఆయిల్ అంటే జస్ట్ ఆ ఉల్లిపాయ జీలకర్ర వేయించడానికి, ఆ ఉల్లిపాయ వేయించడానికి నూనె కావాలి, అంతకంటే అక్కర్లేదన్నమాట. ఇది మహా అయితే అంటే ఓ ఇద్దరికి వస్తుంది ఈ క్వాంటిటీ. ఈ మా అమ్మాయి ఒక్కరితే తినేస్తుందిలేండి, దానికి అంత ఇష్టం అన్నమాట ఈ కూర. సో విధానం చూద్దామా. కొంచెం పెద్ద ఆకులు ఉన్నాయి కదండి, ఫస్ట్ అవి కట్ చేసేసుకొని అది కొంచెం వేగిన తర్వాత మిగతా అది ఆ లేత ఆకులు వేస్తానమాట. ఉల్లిపాయని ఇలా పాయలుగా సన్నగా తరిగేసి పెట్టేసుకున్నాను. అండ్ పచ్చిమిరపకాయలు కూడా అలా స్లిట్ చేసి కట్ చేసుకున్నాను అన్నమాట. పాలకూర ఇప్పుడు జస్ట్ మూకుడు తీసి నూనె వేసి, 1 స్పూన్ నూనె వేస్తాను, వేసి జీలకర్ర వేయించేయడమేనండి. 1 స్పూన్ నూనె వేస్తాను. కొంచెం వేగిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేయడం అంట. వేగిపోయింది, ఉల్లిపాయలు వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా దీంతో పాటు వేసేస్తాను. చాలా తక్కువ ఉప్పు పడుతుంది, ఇది కమ్మటి కూర ఇది, బట్ చాలా హెల్దీ అండ్ న్యూట్రిషియస్ అన్నమాట. కొంచెం పసుపు వేస్తాం, తక్కువ నూనె వేసాం కాబట్టి కొంచెం ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉండాలి ఉల్లిపాయలు వేగడానికి. నూనె బేసిక్లీ ఉల్లిపాయలు వేగడానికే అన్నమాట, బికాస్ పాలక్ అది వేసిన తర్వాత దానిలో నీరు ఉంటుంది కాబట్టి అది ఇదైపోతుంది, ఆ నీరుతో ఉడికిపోతుంది. ఉల్లిపాయలు వేగడానికే కొంచెం నూనె కావాలి. వేయించడం సిమ్లో పెట్టే వేయించండి, బాగుంది కదా కలర్ఫుల్గా. ఈ తరుకు తరిగిన ఇది వేసేస్తున్నాను పాలకూర, కొంచెం ఇది ముదిరింది కాబట్టి కొంచెం వేగిన తర్వాత ఆ లేతది వేస్తాను. వావ్, కలర్ ఇస్ ఆసమ్. చాలా తక్కువ వేస్తున్నాను, ఇదిగో అంటే 1/4, ఇది కూడా ఎక్కువే, నేను కొంచెం ఉంచేస్తాను. అస్సలు పట్టదు ఈ కూరకి ఉప్పు అనేది. సో అందువల్ల బీపీ, హై బీపీ ఉన్న వాళ్ళు కూడా ఇది తింటే మంచిదన్నమాట. ఎలాగో సాల్ట్ తగ్గించమంటారు కదా బీపీ ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఇది కూడా వేసేస్తాను. అయి
ఉడికిపోయింది. ఇది ఉడికిపోతే ఇంకా కూర తయారు, రెడీ. ఒక 2 మినిట్స్కి మూత పెడతాను. ఇందులో కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు, కానీ ఇలాగ జస్ట్ ఉప్పు పచ్చిమిరపకాయ కారంతోనే చాలా చాలా బాగుంటుంది ఈ కూర. అయిపోయిందండి, ఇంకా కట్టేస్తున్నాను. పాలకూర ఉడికిపోయిందన్నమాట. ఇదండి ఉల్లిపాయ పాలకూర కలిపి చేసిన కూర. హోమ్ గ్రోన్ కాబట్టి ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇదే మనం ఏ హోటల్లోనో అడిగితే వాడు ఏదో పెద్ద పిండి వంట అన్నట్టు బిల్డప్ ఇస్తాడు. ఇంత చేస్తే అందులో ఏం ఉండదు, పాలకూర ఉల్లిపాయ. అసలు చేస్తారేమో నాకు తెలీదు, నేను ఎప్పుడు హోటల్లో ఆర్డర్ చేయలేదులేండి. సో మీరు ఇలా చేసుకు తినండి, కానీ వేడివేడిగా తినండి. అన్నంతో కానీ రోటీలతో కానీ చాలా బాగుంటుంది. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఎలా ఉంది ఏమిటి అని, ఒకవేళ మీరు ఎప్పుడూ తినకపోతే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.